హోప్ఫుల్లీ ఎస్ యా కాన్ఫిడెంట్ అనొచ్చు. ఓకే రైట్ ప్రేరణ, ఇది ప్రేరణ షేర్ చేసుకుంటున్నారు. ఇంకా కొద్దిమంది స్టూడెంట్స్ వచ్చారు, వాళ్ళతో మాట్లాడదాం. కైసా తా బోలే తో అరేంజ్మెంట్ బహుత్ ఖరాబ్ థా. అరేంజ్మెంట్ అచ్చా నీ? ఔర్ టేబుల్స్ పూరే హమ్ లోగ్ లిఖ్ రహే సో టేబుల్స్ పూరే హిల్ రహే థే. హా తో థోడా డిఫికల్ట్ థా లిఖ్నే కే లియే. और हम लोग एक्सपेक्ट कर रहे हैं टीजीपीएससी ग्रुप वन स्टैंड सबसे ज़्यादा स्टैंडर्ड एग्जाम है, तो अरेंजमेंट बहुत अच्छा रहता. डिसअपॉइंटेड विद दिस अरेंजमेंट. कुछ पानी वगैरह कुछ अरेंज करें? पानी वगैरह सब अच्छा था. पानी वगैरह से ज्यादा लिखने के लिए एक अच्छा टेबल एक अच्छा चेयर रहना चाहिए. वो नहीं था. बहुत पेपर कैसा था? पेपर अच्छा ही था. टेंथ स्टैंडर्ड अच्छा ही था पेपर. जस्ट सबको अच्छा ही दिखा. एवरी वन वर लाइक ट्रबल्ड विद द हाउ यू आर फीलिंग? कल परसों तक थोड़ा टेंशन था, एग्जाम होता नहीं होता नहीं मालूम था. अब ऑलरेडी एग्जाम लिख के बाहर है, अब कैसा था? क्या व्हाट इज योर फीलिंग? अब एक ग्रुप वन एस्पिरेंट बोले तो कितने भी मरहले और हर्डल्स हो लिखना है. एंड वी हैव टू राइट एग्जाम एट एनी कॉस्ट. एंड व्हाट विल हैपन इज इन द विल ऑफ गवर्नमेंट. का नाम क्या है? शवाना समीन. ओके, अभी फर्स्ट टाइम लिख रहे हैं आप? नहीं, आई एम लाइक थ्री टाइम्स एमसेट, आई मीन थ्री टाइम्स ग्रुप वन रखे, थ्री टाइम्स क्वालिफाइड. ओ ग्रेट, ओके, ऑल द बेस्ट. थैंक यू. ఇది స్టూడెంట్స్ కొంచెం కొంతమంది కొన్ని రూమ్లలో కొంచెం అరేంజ్మెంట్స్ బాగున్నట్టున్నాయి, కొన్ని రూమ్లో అరేంజ్మెంట్స్ బాగా లేవు. వాళ్ళైతే చాలా స్పష్టంగా చెప్తున్నారు అరేంజ్మెంట్స్ కరెక్ట్గా లేవు అనేటువంటిది క్లియర్ కట్గా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకా కొద్దిమంది చాలా మంది చూస్తూ ఉన్నాం. ద బిగ్గెస్ట్ సెంటర్ మొత్తం గ్రూప్ వన్ సంబంధించినటువంటి ఎగ్జామ్ సెంటర్లో ఉమెన్స్ కాలేజ్ కోటిలో ఉన్నటువంటి ఉమెన్స్ కాలేజ్. మధు మధు ఒక్కసారి మీరు లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి. నేను శిల్పా దగ్గరికి వెళ్తున్నాను. ఒక్కసారి మీరు ఫ్రేమ్ లోనే ఉండే ప్రయత్నం చేయండి. శిల్పా దగ్గరికి వెళ్తున్నాను ఎందుకంటే గ్రూప్ వన్ తొలి రోజు పరీక్ష ముగిసిన తర్వాత అభ్యర్థులు బయటకు వస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. కొంతమంది ఇంకా టెన్స్ వాతావరణం కనిపిస్తుంది, కొంతమంది రిలాక్స్డ్ గా కనిపిస్తున్నారు, కొంతమంది అక్కడ అరేంజ్మెంట్స్ బాగోవని చెప్తున్నారు, కొంతమంది బాగుంది అంటున్నారు. సో ఇటువంటి ఒక మిక్స్డ్ ఫీలింగ్ అనేది మనం చూస్తున్నాం. మా ప్రతినిధి శిల్ప అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మా ప్రతినిధులు శిల్ప మధు ఇద్దరు కూడా అప్డేట్స్ అందించారు. శిల్ప దగ్గరికి వెళ్దాం. పేపర్ బాగానే అంటే ఈజీగా వచ్చింది. అంటే మీరు పోయే వరకు కూడా సుప్రీంకోర్టు తీర్పు ఇవన్నీ కొంచెం డిస్టర్బెన్స్గా ఉన్నాయా? ఉండే, కానీ ఎగ్జామ్ అటెంప్ట్ చేయాలి కదా. కానీ శిల్ప ఇంకా ఇంకా వారం రోజులు ఉంది. మొత్తం మీద బాగా రాశారని మీరు చెప్తున్నారు. మొత్తం మీద మీరు ఎక్కడ అంటే ఎక్కడి నుంచి వచ్చి రాశారు? నేను వరంగల్ నుండి వచ్చాను. అంటే రేపటి నుంచి టఫ్ అని చెప్పుకోవచ్చా? చెప్పలేము. అంటే నాకు చదవకపోతే నాకు టఫ్ ఉండవచ్చు, చదివిన వాళ్ళకి ఈజీ ఉండవచ్చు. మొత్తం మీద మనం చూసుకోవచ్చు, మొత్తం కూడా వీళ్ళు ఎవరైతే హ్యాండిక్యాప్కి సంబంధించిన వాళ్ళు వచ్చి ఎగ్జామ్ రాస్తున్నారు, వీళ్ళని కూడా ప్రత్యేకంగా ఒక వీల్ చేసి కూడా అరేంజ్ చేసి వాళ్ళని ఎగ్జామ్ రాయిస్తున్నారు. వీళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. మొత్తం మీద ఎలా రాశారండి ఎగ్జామ్? బాగానే రాశారా? ఇక్కడ ఏర్పాట్లు కావచ్చు, ఏ విధంగా ఉన్నాయి? బాగున్నాయా? అంటే పరీక్ష జరిగి షెడ్యూల్ ఇవన్నీ జరుగుతాయని టెన్షన్స్ ఉంటే వీటి మధ్యలో బాగా టెన్షన్ ఏం పడలేదు. టెన్షన్ పడలేదు అసలు. అంటే ఎగ్జామ్ జరుగుతుందని అనుకున్నాను, జరిగింది. అంటే నాకు లెగ్మెంట్ టిఆర్ఐ ఇంజూర్ అయింది, దాంతో అంటే అవకాశం అంటే నేను టీఎస్పీసీని అడగలేదు. సో అయినప్పటికీ కూడా నాకు వీల్ చైర్ అరేంజ్ చేశారు, సెకండ్ ఫ్లోర్లో పడింది. థ్యాంక్ యూ. సో మొత్తం మీద ఈ రోజు మొదటి రోజు ఆన్లైన్ సంబంధించిన ఎగ్జామ్ జరిగింది, అది కొంచెం ఈజీ ఉండడంతో అందరూ బాగా రాసామని చెప్తున్నారు. రేపటి నుంచి ఏవైతే సబ్జెక్ట్స్ ఉంటాయో అవి కొంచెం టఫ్, రేపటి నుంచి ఉంటుందని వీళ్ళందరూ చెప్తున్నారు. మొత్తం మీద వెళ్ళే ప్రయత్నం చేస్తాను. మధు చాలా మంది స్టూడెంట్స్ బయటకు వస్తున్నారు, కొన్ని వేల మంది, దాదాపు 30,000 పైచులకు ఈరోజు పరీక్షలకు హాజరైనట్టుగా తెలుస్తోంది. సో ఇటువంటి సినారియోలో ఇంకా వారం రోజులు, ఇంకొక అంటే 27th వరకు కూడా ఎగ్జామ్స్ కంటిన్యూ కాబోతున్నాయి, కాబట్టి ఇంకేమైనా టెన్స్ ఉందా వాళ్ళల్లో, లేకపోతే ఇప్పుడు రిలాక్స్డ్గా ఉన్నారా? సో వాళ్ళ రియాక్షన్ ఏమైనా వస్తుందా ఆ అంశానికి సంబంధించి? మధు మొన్నటి వరకు టెన్షన్ ఉండింది, ఈరోజు లోపలికి వెళ్ళేంత వరకు టెన్షన్ ఉండింది, కానీ ఇప్పుడు కాస్త కూల్ అయిపోయినామని చెప్తా ఉన్నారు. కొంతమంది నవ్వుతూ బయటకు వస్తున్నారు. చాలా మందికి వాళ్ళ మొబైల్స్ బ్యాగ్స్ బిలాంగింగ్స్ బ్యాగ్స్ తీసుకోవడానికి వెయిట్ చేస్తూ ఉన్నారు. కొంతమంది పేరెంట్స్, పేరెంట్స్ ఎస్పెషల్లీ పేరెంట్స్ చూస్తే దే ఆర్ వెయిటింగ్ ఫర్ దేర్ చిల్డ్రన్. ఎవరున్నారు మీ లోపల? ఎవరున్నారు? మా పాప ఉంది. ఎక్కడ ఉన్నారు? కనబడిందా? ఇంకా కనబడలేదు. వెయిట్ చేస్తూ ఉన్నారా? వెయిట్ చేస్తా. పాప బయటకి వస్తే
ఇట్లా నిన్న మన ఇంట్లో బాగా ప్రిపేర్ అయ్యారా స్టూడెంట్స్ మీ పాప అవుతుంది ఓకే రైట్ చూస్తా ఉన్నాం ఇంకా కొద్దిమంది వస్తా ఉన్నారు స్టూడెంట్స్ మీ పేరు ఏం పేరు ఎక్కడి నుంచి వచ్చారు పేపర్ ఎట్లా ఉంది ఎట్లా ఉంది ఎట్లా ఉంది పేపర్ ఎట్లా ఉంది ఇట్ వాస్ ఓకే ఓకే అండి బాగానే ఉంది ఓకే ఆల్ రైట్ సో విజువల్స్ చూస్తున్నాం మనం ప్రెజెంట్ వాళ్ళు బయటికి వస్తున్నారు మీ పాప వచ్చిందా వచ్చింది ఎట్లా రాసారని చెప్పారు ఇంకేం అడగలేదు అడగలేదు ఓకే ఇంకోరాని ఉన్నారా మీ వాళ్ళు వేరే ఒక అమ్మాయి వస్తాను చూస్తున్నా ఓకే అంటే నిన్న మొన్నటి దాకా కొంచెం ఎగ్జామ్ గురించి బాగా టెన్షన్ ఉండే అవుతుందా కాదా హైకోర్టు సుప్రీం కోర్టు అని ఏమనిపించింది మీకు ఈ రోజు ఎగ్జామ్ రాసిన తర్వాత యాజ్ అ పేరెంట్ గా అది రాస్తాను రైట్ ఇది సిచ్యువేషన్ మొత్తానికైతే ఎగ్జామ్స్ రాశారు ఉమెన్స్ కాలేజ్ దగ్గర స్టూడెంట్స్ కొద్దిమందిని అడుగుదాం మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు నా పేరు వైనిత్యశ్రీ నిత్యశ్రీ నిత్యశ్రీ ఎట్లా ఉంది పేపర్ ఏమనిపించింది ఈజీ ఈజీ టెన్షన్ ఉండే కదా ఎగ్జామ్ అయిపోయింది కదా ఇప్పుడు ఎట్లా ఉంది ఈజీ ఉంది ఐ యామ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అసలు ఎగ్జామ్ అవుతది అనుకున్నా 50-50 ఐడియా లేదు ఎగ్జామ్ అవుతది అనుకోలేదు బట్ ఈజీ పేపర్ వాస్ ఈజీ ఓకే నెక్స్ట్ 6 పేపర్స్ కి రెడీ హోప్ఫుల్లీ యు ఆర్ రెడీ yes I am ఆల్ ది బెస్ట్ థాంక్యూ శిల్ప దగ్గర కూడా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను శిల్ప ప్రెసెంట్ అక్కడ ఎలా ఉంది సినారియో ఎందుకంటే దాదాపుగా